గెలవని జట్ల మధ్య పోరు బోని ఎవరిదో ఈ సీజన్లో ఇప్పటి వరకు కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్లు ఏమైనా ఉన్నాయా అంటే అవి ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఈ రెండు జట్ల మధ్య పోరు జరగనుంది ఈ మ్యాచ్లో విజయం సాధించి గెలుపు బోని కొట్టేది ఎవరో అన్నది ఆసక్తికరంగా మారింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై మూడులో భాగంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు అన్ని రసవత్తరంగా సాగాయి అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్లు ఉన్నాయంటే అవి ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే మిగిలిన జట్లు అన్నీ ఒకటో రెండో మ్యాచ్ల్లో విజయం సాధించి ఈ రెండు జట్లు మాత్రం ఇప్పటి వరకు గెలుపు బాట పట్టలేదు ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ రెండు మ్యాచ్లు ఆడగా ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్లు ఆడింది కనీసం ఒక్క మ్యాచ్లో కూడా ఈ జట్లు గెలవకపోవడంతో పాయింట్ల పట్టికలో ఆఖరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి నేడు మంగళవారం అనగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి ఈ క్రమంలో తొలి విజయాన్ని నమోదు చేసేది ఎవరో అన్నది ఆసక్తికరంగా మారింది బలాబలాలు పరంగా చూసుకుంటే ఇరు జట్లు సమానంగా ఉన్నప్పటికీ హోంగ్రమ్లో ఆడుతున్న ఢిల్లీకి కాస్త అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు ఇప్పటి వరకు ముంబై జట్టు ఈ సీజన్లో రెండు మ్యాచ్లు ఆడింది ఈ రెండు మ్యాచ్ల్లో తిలక్ వర్మ మినహా మిగిలిన అందరూ దారుణంగా విఫలమయ్యారు సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది ముఖ్యంగా టీ ట్వంటీలో విజృంభించే సూర్యకుమార్ ఫామ్ అందుకోవాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటుంది రోహిత్ సూర్యలతో పాటు డీమ్ డేవిడ్ చెలరేగితే ముంబైని ఆపడం ఎవరితరం కాదు గత మ్యాచ్కు దూరంగా ఉన్న ప్రధాన ఫేసర్ జోసెఫ్ ఆర్చర్ నేటి మ్యాచ్లో బ తిరిగి బరిలోకి దిగే అవకాశం ఉంది చెన్నై మ్యాచ్లో దారాళంగా పరుగులు ఇచ్చిన హర్షద్ ఖాన్పై వేటుపడవచ్చు ముంబై స్పిన్ విభాగం చాలా బలహీనంగా ఉంది పలు మార్పులు చేయవచ్చు బ్యాటింగ్లో ముంబై జట్టు లాగానే ఢిల్లీ పరిస్థితి ఉంది కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒక్కడే పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్నాడు ఓ ఎండ్లో వార్న నిలబడుతున్నప్పటికీ మరో ఎండ్లో వికెట్లు కోల్పోతుందంతో గెలుపు ముంగిట బోర్ల పడుతుంది ఆ జట్టు కీలక ఆటగాడు మిచెల్ మార్స్ స్వదేశానికి వెళ్లడం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు మిడిల్ ఆర్డర్లో కీలక ఆటగాడు అయిన మిచెల్ మార్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది రైలీ రూసు మనీష్ పాండేలు మిడిల్ ఆర్డర్లో చెలరేగాల్సిన అవసరం ఉంది ఇక పేసర్ ఫుడ్బిల్షా అవసరమైన షాట్లకు అవుట్ కావడం జట్టుకు పెడుతుంది మరి అతడు మరింత బాధ్యతగా ఆడాలి వార్నర్తో కలిసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందివ్వాలని ఢిల్లీ మేనేజ్మెంట్ కోరుకుంటుంది ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే బలంగానే ఉంది సాధ్యమైనంత వరకు ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు రాజస్థాన్ మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టుతోనే నేడు ఆడే అవకాశం ఉంది